తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి గ్రామంలో NH-16 దగ్గర నుండి సుమారు 20 కిలోమీటర్ల పొడవున అద్వారంగా గుంటలు గోతులతో ఉన్న ఆర్ఎన్బి రోడ్డు తక్షణమే వేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గండేపల్లి గ్రామంలో NH-16 దగ్గర నుండి సుమారు 20 కిలోమీటర్ల పొడవున అద్వానంగా గుంటలు గోతులతో ఉన్న ఆర్ఎన్బి రోడ్డు వేసి 2 సంవత్సరాలు కావస్తుంది. ఆ రోడ్డు ఇప్పుడు చాలా అద్వానంగా గుంటలు గోతులతో ప్రజలు నడిచి వెళ్లడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గండేపల్లి చుట్టుప్రక్కల ప్రజలు రైతులు తమ పొలాల్లో ఆ రోడ్డు మీదుగా కోరుకొండ మార్కెట్ కి వెళ్లే పరిస్థితి లేదు. కనీసం 3 నెలల ముందు నుంచి రోడ్డంతా పాడైపోయినా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ రోడ్డు సమీప 40 పడకల గవర్నమెంట్ ఆసుపత్రి ఉందని, అక్కడ 108-104 వాహనాలు త్వరగా వెళ్లాలంటే ఆ గోతుల్లోంచి వెళ్లడానికి గర్భిణీ స్త్రీలు పడే బాధలు కష్టాలు ఎవరికీ రాకూడదని ఆ గ్రామ ప్రజలు ఓపోతున్నారు. ఇప్పటికైనా గండేపల్లిలో ఉన్నటువంటి ఆర్ఎన్బి అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, తక్షణమే రోడ్డును వేయాలని, లేని పక్షంలో గండేపల్లి ప్రజలంతా రోడ్లు అడ్డగించి పోరాడతామని అన్నారు. ఈ గండేపల్లి ఈ విషయం చూస్తూ ఉంటే రోడ్డు విషయం చాలా అద్వానంగా ఉంది. మరి ఎన్నో గత ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు మరి వేయడం జరగలేదు. కానీ ఇక్కడ పిహెచ్ ఉంది, పెద్దది 40 పడకల ఆసుపత్రి ఉంది. మరి గర్భిణీశీలు ప్రతిరోజు కూడా ఈ రోడ్డునే వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుని రావడానికి అనేక ఇబ్బందులు గురవుతున్నారు. మరలా ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ దగ్గరే 108 కానీ 104 కానీ వెళ్ళాలంటే ఈ రోడ్లోనే నడవలసి ఉంది వెహికల్స్. కాకపోతే మరి ఇంత అద్వానంగా ఉన్న పరిస్థితిని చూసి ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, మరి ఈ మండలాల్లో ఉన్న ఈ గ్రామంలో ఉన్న ఈ రోడ్డుని ఒకసారి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రిపబ్లికన్ పార్టీ తరఫుని కోరుచున్నాను. నేను నా పేరు జుత్తుక నాగేశ్వరరావు, నేను రిపబ్లికన్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ని. ఈరోజు గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో NH-16 నుంచి ఇటు కన్పూర్ వెళ్ళే ఆర్ఎన్బి రోడ్డు చాలా అద్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి ఈ రోడ్డుని అనేక మంది బాటసారులు కానివ్వండి, ఇలా కన్పూర్ కానివ్వండి, ఇలా కోరుకొండ వరకు వెళ్ళే పరిస్థితి ఉంది. అలాగే ఈ రోడ్డుని సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అలాగే మరి రైస్ మిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ గండేపల్లిలో ఏవైతే రైతులు ఉన్నారో ఈ రైతులందరూ కూడా పండించినటువంటి పంటలను ఇలాగ అడ్రూట్గా అంటే షార్ట్ కట్ రోడ్డు మీద ఇలా కోరుకొండ పట్టుకెళ్ళి అక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి. అటువంటి ఈ యొక్క రోడ్డుని వేసి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఈ గుంటలు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా గతంలో వేసినటువంటి రోడ్డు ఎంత నాశరకమైనటువంటి రోడ్డు వేశారు. ఈ నాశమకన్ రోడ్డు వేయడానికి మరి అప్పుడున్నటువంటి ఏ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్లకి మరి కక్కుర్తపడి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. మరి ప్రతి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి లేదా అధికారులు కానివ్వండి ఎందుకు ఈ రోడ్డుపై ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకైతే ఏం అర్థం కావడం లేదు. మరి మేము కోరుకునేది ఒకటే, మా పార్టీ తరఫున ఇమీడియట్గా ఈ రోడ్డుని కనీసం కచ్చా రోడ్డు కిందన్నా వేసి మట్టిని పూడ్చి ప్రజలు రాకపోకలకి ఇబ్బంది లేకుండా మరి రోడ్డును వేయాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ గండేపల్లి ఈ రోడ్డుని అంత స్తంభించి పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేస్తామని మరి రిపబ్లికన్ పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇమీడియట్గా ఈ యొక్క ఈ గండేపల్లి మండలానికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా ఎన్నే ఇమీడియట్గా దీన్ని పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను.